అయితే ఇక్కడ ఒక విషయము కుమ్మరి రజని విషయంలో కుమ్మరి రజని అనేటువంటి దివ్యాంగురాలకి ఒక ఉద్యోగం ఇచ్చారు అసలు మామూలు ఎలివేషన్ కాదు పాప ఆమెకిచ్చిన ఉద్యోగం ఏంది చేసిన అదేంది అనేది ఇక చూడండి ఒకసారి మిత్రులారా ఇక్కడ పాప ఆమెకి ఇచ్చిన ఉద్యోగం ఏం తెలుసా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు ఆమెకి ఇచ్చింది ఒక కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం నార్మల్గా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం ఏ ఎవరైనా అయితే ఒక పదిహేను నుంచి ఇరవై వేలు వస్తాయి ముఖ్యమంత్రి గారు సిఫార్సు చేసింది కాబట్టి ఈమెకు యాభై వేల ఉద్యోగం జీతం వస్తుంది కా ఇప్పుడు ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగం కానే కాదనప్పుడు ఇంత ఎలివేషన్లు మామూలు ఎలివేషన్లు కాదు ఈ ఎలివేషన్ ఇచ్చేవి కూడా ఈ తెలంగాణ వాళ్ళు కాదు తెలంగాణ ప్రజలు కాదు మొత్తం ఆంధ్ర టీడీపీ బ్యాచ్ మొత్తము ఎలివేషన్లు ఇచ్చి లేపడం ఒకటే పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఫోటోలను మార్పింగ్ చేసి రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీని మార్పింగ్ చేసి పెట్టి ఆ ఎలివేషన్లు ఇస్తున్నారు మామూలుగా మామూలుగా వేయట్లేదు సో కాబట్టి ఇవన్నీ చూడండి మీకు ఎట్లా అర్థమవుతుందో కాబట్టి ఒక కాంట్రాక్ట్ బేస్ అంటే ఒక కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం ఇచ్చి దాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా వీళ్ళందరూ ప్రచారం చేయడము ఏదైతే ఉందో ఇది నా భూతో నా భవిష్యత్ అన్నమాట ఇదిట్లో ఉంటే ఇక మన ఎవరు ఆ ఉద్యోగం సంబంధించింది పాపంకి ఇచ్చింది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం అని తర్వాత తెలిసింది ఇక అది